ఖుషీ 2 సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ మాత్రం ఈజీగా నో చెప్పేశాడంట. అది కూడా ఎజ్జే సూర్య అరిగినప్పటికీ కూడా. సో మరి ఖుషీ సినిమా అంటే అప్పట్లో యూత్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, అందులో పవన్ కళ్యాణ్ నటించిన తీరు కావచ్చు, ప్రతి ఒక్కటి పరంగా చూసుకుంటే ఖుషీ సినిమా ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమా అనుకోవచ్చు. అటు చూసుకుంటే యూత్ పరంగా మనం చూసుకున్నా అండ్ పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా చూసుకున్నా కూడా ఖుషీ సినిమా అనేది ఒక మైల్ స్టోన్ అనమాట. ఖుషీ సినిమా తర్వాతనే తన దిశ మొత్తం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పటికి కూడా ఖుషీ సినిమాని రీలీజ్ చేసినప్పటికీ కూడా థియేటర్లు మొత్తం కూడా దద్దరిల్లిపోతాయంటే అది ఏకైక ఒక సినిమా ఖుషీ సినిమా అని చెప్పుకోవచ్చు. సో అలాంటి సినిమాకు సంబంధించి సీక్వెల్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చాలా మటుకు చాలా సినిమాలు కూడా సీక్వెల్ సినిమాలు రావడం, వాటి అంటే ప్రేక్షకులు కూడా పార్ట్ 2 కోసం అంటే ఒక అవైటెడ్గా వెయిట్ చేసి పార్ట్ 2 వస్తే అది ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, పార్ట్ 1 అంత హిట్ అయింది కదా సో మరి పార్ట్ 2 ఏ విధంగా హిట్ అవుతుంది, చాలామంది ప్రేక్షకులు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు. సో మరి అదే విధంగా అదే క్రమంలో ఖుషీ సినిమాని కూడా పార్ట్ 2 చేస్తే ఏ విధంగా ఉంటుందని ఆలోచన వచ్చినప్పుడు దానికి సంబంధించిన కథ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. ఆయన అదంతా విన్న తర్వాత ఒక చిన్న చిరునవ్వు నవ్వి నేను మాత్రం ఈ సినిమా చేయలేనని విధంగా కూడా ఈజీగా చెప్పడం జరిగిందంట. ఎందుకంటే ఎస్జే సూర్య అడిగినప్పుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ప్రేమ కథలు చేసే స్టేజ్ మాత్రం నాది దాటిపోయింది, నేను అది ఆ సినిమా నేను చేయలేను అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. రామ్ చరణ్ కావచ్చు, విజయ్ కావచ్చు, ఇలాంటి హీరోలు అందరూ ఉన్నాడు, వాళ్ళకైతే ఈ సినిమా బాగా సెట్ అవుతుంది, వాళ్ళతో చేయించండి, భూమిక పాత్రలో నటించడానికి కూడా చాలా మంది హీరోయిన్లు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళతో చేయించండి అనే విధంగా కూడా తన చిరునవ్వు నవ్వుతూ ఈ విధమైనటువంటి ఒక మాట చెప్పడం జరిగిందంట. సో మరి ఒక విధంగా చూసుకుంటే రీసెంట్గా సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ప్రియాంక మోహన్ కూడా ప్రీలీజ్ ఈవెంట్లో కూడా అడిగినప్పుడు అక్కడ ఎస్జే సూర్యన్ అడిగిందంట. సో దీనికి పార్ట్ 2 సినిమా తీస్తే పవన్ కళ్యాణ్తోనే ఖచ్చితంగా చేయండి అనే విధంగా కూడా తను అడిగినప్పుడు కొంతమంది విజయ్ ఫ్యాన్స్ కూడా తన మీద రియాక్ట్ అవ్వడం, నెగిటివ్గా మాట్లాడడం కూడా చేశారు. ఎందుకంటే తమిళం సినిమా ఈ సినిమాని తమిళం సినిమాని తెలుగులో ఖుషీగా రీమేక్ చేశారు కాబట్టి సినిమాకు ఒకవేళ సీక్వెల్ తీస్తే అందులో ఖచ్చితంగా విజయ్ని పెట్టి తీయాలి కానీ పవన్ కళ్యాణ్ పెట్టి తీయడం అని ఈ విధంగా చెప్పడం ఏంటి అనే విధంగా కూడా ప్రియాంక మోహన్ మీద చాలామంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖుషీ 2 సినిమాని అయితే పవన్ కళ్యాణ్ కూడా చేయడానికి మాత్రం రెడీ కాలేడు, ప్రేమ కథలు చేసే స్టేజ్ మాత్రం నాకు దాటిపోయింది, ఇప్పుడు నేను ఆ సినిమా చేయలేను, ఆ క్యారెక్టర్ కూడా నేను చేయలేను, అది చేయడానికి వేరే హీరోలు చాలామంది ఉన్నారు, హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో చేయించండి అనే విధంగా కూడా ఆయన చెప్పారంట. సో ప్రజెంట్ ఈ న్యూస్